హరే కృష్ణ గౌర పూర్ణిమ సందర్భంగా అంటే శ్రీ చైతన్య మహాప్రభు వారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన హరే కృష్ణ మూమెంట్ హైదరాబాద్ సంస్థ నిర్వహించు ఈ గౌర లీలా స్మరణ కార్యక్రమానికి అందరికీ స్వాగతం నిన్న మొదటి రోజు చైతన్య మహాప్రభు యొక్క ప్రాముఖ్యత ఆయన యొక్క బాల్య లీల గురించి మనం తెలుసుకున్నాం ఈ రోజు మనం యవ్వనములో ఆయన చేసిన లీలలు సన్యాసం వరకు ఆయన చేసిన ఎన్నో గొప్ప కార్యక్రమాల గురించి మనం తెలుసుకుందాం మొదటగా గురువు గారు అలాగే చైతన్యమాబు గారి ప్రార్థనతో మనం మొదలు పెడదాం నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శిశిరాధా గోవిందకి శ్రీ చైతన్య మహాప్రభుకి జగద్గురు శిల ప్రభుపాదికి తాగోర్ ప్రేమానంద ఈ యవ్వనం లీలలో ఒక ముఖ్యమైన లీల చైతన్య మహాప్రభు కేశవ కాశ్మీరీ అనే పండితుణ్ణి ఆయన పాండిత్యంలో ఓడిస్తారు ఆ లీల గురించి మనం తెలుసుకుందాం సో చైతన్య మహాప్రభు కొంచెం పెరిగి పెద్దయిన తర్వాత ఆయన ఒక గొప్ప పండితుడిగా పేరు సంపాదిస్తారు సంస్కృత వ్యాకరణం అలా కొన్ని శాస్త్రాలు కూడా ఆయన చదువుతాడు సో ఈ నవద్వీప్ ప్రాంతంలో అందరూ కూడా ఆయన్ని నిమాయ్ పండిత్ అని పిలుస్తూ ఉంటారు అన్నమాట ఆయన పేరు నిమాయ్ ఆయన గొప్ప పండితుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు కాబట్టి ఆయన్ని నిమాయ్ పండిత్ అని చెప్పేసి పిలుస్తారు అందరూ కూడా ఆయన ఒక గురుకులం కూడా ఏర్పాటు చేసి కొంతమంది శిష్యులకి ఈ సంస్కృత వ్యాకరణమే చెప్తూ ఉంటారు అన్నమాట సో అప్పట్లో ఒక గొప్ప పండితుడు ఆయన పేరు కేశవ కాశ్మీరీ ఆయన భారతదేశం మొత్తం కూడా తిరిగి ఎంతోమంది గొప్ప పండితులను శాస్త్రంలో అలాగే కవిత్వంలో ఆయన పోటీకి పిలిచి వాళ్ళని ఓడించి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతి సంపాదించారు ఆయన ఆయన పేరు కేశవ కాశ్మీరీ సో ఆయన తెలుస్తుంది ఈ బెంగాల్ ప్రాంతంలో నవద్వీప్ ప్రాంతంలో ఒక పండితుడు ఉన్నాడు ఆయన పేరు నిమాయ్ ఈయన కూడా ఓడించాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తారన్నమాట అనుకుంటారు అప్పట్లో ముఖ్యమైన కేంద్రాలు సంస్కృతం నేర్చుకోవడానికి సౌత్ ఇండియాలో కంచి అలాగే నార్త్ ఇండియాలో నవద్వీప్ ప్రాంతం అన్నమాట బెంగాల్లో సో ఆయన అక్కడికి వస్తారు అక్కడికి వచ్చిన తర్వాత చైతన్య మహాప్రభు గంగానది ఒడ్డున ఆయన శిష్యులందరికీ కూడా సంస్కృతం గురించి తరగతులు నిర్వహిస్తూ ఉంటారు సో ఆ సమయంలో అనుకోకుండా కేశవ కాశ్మీరీ వారు ఆయన అక్కడికి వస్తారన్నమాట సో చూడగానే చైతన్య మహాప్రభు ఎంతో గౌరవంతో ఆయన్ని ఆహ్వానిస్తారు మీరు చాలా గొప్ప పండితులు మీరు ఇక్కడ రావడం మాకెంతో భాగ్యం అని చెప్పేసి చైతన్య మహాప్రభు ఎంతో వినమ్రతతో ఆయన్ని ఆహ్వానిస్తారన్నమాట కానీ కేశవ కాశ్మీరీ ఆయనకి చాలా గొప్ప పండితులు అని చెప్పేసి అహం బాగా ఎక్కువ ఆయనకి ఆయన చెప్తారన్నమాట నీ గురించి విన్నాను నేను నీ పేరు నిమాయ్ పండిత్ చాలామంది నీ గురించి చెప్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో నువ్వు గొప్ప పండితులు అని చెప్పేసి అందరూ చెప్తున్నారు ఇక్కడ నువ్వు కలాప వ్యాకరణ గురించి అందరికి కూడా తరగతులు నిర్వహిస్తున్నా అని చెప్పేసి కూడా తెలుసు నాకు దానికి చైతన్య మహాప్రభు వెంటనే లేదండి నేనేదో చిన్న పిల్లవాడిని నాకు అంత గొప్ప జ్ఞానం లేదు మీలాగా నేను గొప్ప కవిని కాదు శాస్త్రాలు కూడా పూర్తిగా నేను ఇంకా చదవలేదు నేను చెప్పేది అంత గొప్పగా నేను చెప్పను నేను చెప్పిన విషయాలు కూడా నా శిష్యులు చాలామందికి అర్థం కావకూడని అని చెప్పి చెప్తారన్నమాట ఆయన కానీ నేను మీ గురించి విన్నాను నేను మీరు సకల శాస్త్రాలు చదివిన గొప్ప పండితులు సకల శాస్త్ర కోవిదులు అలాగే గొప్ప కవి కూడా మీరు
ఎన్నో కవిత్వాలు రాశారు. సో నా గురించి మా శిష్యుల ఆనందం కొరకు దయచేసి గంగా నది ఒడ్డున ఉన్నారు మీరు గంగాదేవిని ప్రార్థిస్తూ కొన్ని కవిత్వాలు చెప్పగలరని చెప్పేసి ఆయన అభ్యర్థిస్తారు అన్నమాట. సో దానికి ఆయన గంగా స్నానానికి వచ్చారు అన్నమాట. గంగా నదిలో ఆయన నిలుచుని ఒక గంటలో 100 కవితలు చెప్తారు అన్నమాట, 100 పద్యాలు చెప్తారు అన్నమాట సంస్కృతంలో గంగా నది పైన. సో దానికి చైతన్యమూర్తి చాలా ఆనందిస్తారు. ఆనందించి ఆయన మీరు చాలా గొప్ప కవిత్వం చెప్పారు కానీ నాకు ఈ కవిత్వం అర్థం కాలేదు, మీరు చాలా గొప్ప స్థాయిలో చెప్తున్నారు, బహుశా మీకు ఆ సరస్వదేవి మాత్రమే దీనికి అర్థం పూర్తిగా తెలుసుండొచ్చు, దయచేసి నాకు ఈ 100 పద్యాల్లో ఒక పద్యం ఈ యొక్క అర్థాన్ని వివరించండి అని చెప్తారు అన్నమాట. సో దానికి కేశవ కాశ్మీరీ, సరే నీకేం కావాలో చెప్పు దాన్ని వివరిస్తానని చెప్తారు అన్నమాట. సో దానికి చైతన్య మహాప్రభు ఒక శ్లోకం చెప్తారు, ఆ 100 శ్లోకాలు ఒక శ్లోకం చెప్తారు అన్నమాట. మహత్వం గంగాయ సతతం ఇదం ఆభాతి నిరతరం యదీశా శ్రీ విష్ణోశ్చరణ కమలోత్పత్తి సుభాఘ ద్వితీయ శ్రీలక్ష్మిర్ ఇవ సుర నరైర్ అచ్చచరణ భవానీ భర్తుర్యా శిరసి భవతి అద్భుత గుణ అని చెప్పి శ్లోకం చెప్తారన్నమాట. దానికి కేశవ కాశ్మీరీ ఆయన ఆశ్చర్యచకితుడు అవుతారన్నమాట. ఎందుకంటే ఆయన చెప్తారన్నమాట, నేను వేగమైన గాలి వీసినట్టుగా ఈ 100 పద్యాలను చెప్పేశాను కానీ ఏ రకంగా నువ్వు అందులో ఒక కవితని ఒక పద్యాన్ని గుర్తించి చెప్పగలుగుతున్నాను అని చెప్పండి అన్నమాట. సో దాని చైతన్య మహాప్రభు చాలా వినమ్రతతో అని చెప్తారన్నమాట. భగవంతుడు ఒకరికి ఆయన కృపచేత గొప్ప గొప్ప పండితులు అవ్వచ్చు, కవులు అవ్వచ్చు, అలాగే ఎవరో ఒకళ్ళు గొప్ప శృతిధరులు కూడా అవ్వచ్చు. అంటే వినగానే దాన్ని గుర్తు పెట్టుకోగల శక్తి కలిగిన వాళ్ళని శృతిధర అని చెప్పి అంటారన్నమాట. సో అటువంటి వారు కూడా భగవంతు కృపచేత వాళ్ళు ఆ స్థాయికి రాగలరు. అలాగే నాకేదో కొద్దిగా శక్తి ఉన్నది, వినగానే దాన్ని గుర్తు పెట్టుకోగలిగే శక్తి ఉన్నది నాకు అని చెప్తారన్నమాట. సరే అని చెప్పేసి కేశవ కాశ్మీరీ దాన్ని వివరిస్తారన్నమాట అర్థం. దాని అర్థం ఏంటంటే ఈ గంగా నది యొక్క ఖ్యాతి సూర్యుని తేజను వలె ఎప్పుడూ కూడా ఉంటుందన్నమాట. ఆమె ఎంతో అదృష్టవంతురాలు. ఎందుకు అంటే విష్ణు యొక్క పాదాల చెంత నుంచి ఆమె ఉద్భవించింది కాబట్టి. ఎప్పుడైతే వామనవతారంలో వామనదేవుడు ఆయన యొక్క కాలుని పైకి ఎత్తాడో, అది ఆకాశాన్ని చీల్చినప్పుడు అక్కడి నుంచి గంగ కారి కిందకు వస్తుందన్నమాట. అందువల్ల ఆమె ఎంతో అదృష్టవంతురాలు. ఆమె రెండవ లక్ష్మీదేవి. అందుచేతనే సర్వ మానవాళి చేత, దేవతల చేత కూడా ఆమె పూజింపబడుతుంది. ఆమె ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. అందుకే ఆమె ఆ సదాశివుని శిరస్సు పైన ఆ గొప్ప గుణాలతో వర్ధిల్లుతుంది అని చెప్పేసి ఆయన అర్థం చెప్తారన్నమాట. సో దానికి చైతన్యమహాప్రభు చాలా అందించి చాలా అద్భుతంగా చెప్పారు మీరు. ఈ యొక్క కవితలో గొప్పతనాలు ఏమిటి, అలాగే తప్పులు ఏమిటి వివరించగలరు అని చెప్తారన్నమాట. దానికి కేశవ కాశ్మీర్ కోపం వస్తుందన్నమాట, నేను గొప్ప పండితుణ్ణి, నేను చెప్పిందని తప్పులు ఉండవు అని చెప్తారన్నమాట ఆయన. అంటే అహం అట అదంతా. సో అసలు నువ్వు ఎలా తప్పులు పట్టుకోగలవు, నువ్వు సాధారణమైన వ్యాకరణం చెప్పే ఒక పండితుడివి, ఇది కవిత్వం, ఇది దానికన్నా ఎంతో ఉత్తమమైనది, అసలు నీకు దీన్ని నువ్వు పరీక్షించగల శక్తి నీకు ఎక్కడ ఉన్నది అని చెప్తుంటారన్నమాట. అవునే, సాధారణ వ్యాకరణం తెలిసిన పండితున్న నేను, కానీ నేను గొప్పవారి దగ్గర నుంచి ఈ కవిత్వం గురించి విని ఉన్నాను నేను, దానివలన దీని గురించి తప్పులు ఒప్పులు చెప్పగల శక్తి నాకున్నది అని చెప్పంటారన్నమాట. సర్లే నీకు తెలిసినంతలో చెప్పు అయితే అని చెప్పి అంటారన్నమాట. సో దానికి చైతన్య మహాప్రభు క్లియర్గా వివరిస్తారన్నమాట అందులో ఆయన ఏమి గొప్పతనం ఉన్నాయి, ఏం తప్పులు ఉన్నాయి, ఏం ఒప్పులు అని చెప్తారన్నమాట. దానికి కేశవ కాశ్మీరీ ఆశ్చర్యపోతారన్నమాట. ఆశ్చర్యపోయి నోటంత మాట రాదానికి ఆశ్చర్యంలో అన్నమాట, ఇది ఎలా సాధ్యం, ఇది సాధారణ మనుషులు చెప్పగలదగ్గది కాదు, ఇది ఎంతో మహామహా పండితుడు అది ఇంత వేగంగా చెప్పిన పద్యాన్ని విని గుర్తించుకుని అందులో తప్పు ఒప్పులు చెప్పగలిగేది సాధారణ మనుషు సాధ్యం కాదు. మేబీ యూనో సాక్షాత్తు సరస్వతీదేవే ఈయన ద్వారా చెప్పిస్తుందేమో అని చెప్పేసి ఆయనకి యూనో సంశయం వస్తుందన్నమాట. సో దానికి ఆయన ఆలోచిస్తారన్నమాట, ఏ రకంగా జరుగుతుంది ఇది, సరస్వతీదేవి నా మీద ఏమైనా కోపడిందా, దానివలన ఈ పిల్లవాడి చేత నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తుందా ఆమె, ఆమె సాక్షాత్తు నేను పూజించే
నేను నా దేవత ఏ రకంగా జరుగుతుందని చెప్పేసి ఆయనకు అర్థం కాదన్నమాట. ఆ తర్వాత స్వయంగా ఆయన అడుగుతాడన్నమాట, ఇదలా చెప్పగలను నువ్వు, ఇందులో తప్పులు ఒప్పులు నీకెలా చెప్పగలను సాధ్యమైంది అని చెప్పి అడుగుతాడన్నమాట. ఆయన అడిగితేని ఆయన చైతన్యమహాప్రభు నవ్వుతూ మేబీ నేను సరస్వతీదేవే నా ద్వారా చెప్పిస్తుందేమో అని చెప్పి చెప్తాడన్నమాట. దానికి ఆయనకు అర్థమవుతుందన్నమాట, ఇది ఖచ్చితంగా నేను సరస్వతీదేవి చెప్పిస్తుందని చెప్పేసి అన్నమాట. సో ఈ వాగ్వాదం వింటున్న ఆ పక్కన శిష్యులన్నమాట అది వినగానే అందరూ నవ్వుతారన్నమాట. చైతన్యమాప వెంటనే వాళ్ళందరూ ఆపి మీరు అలా నవ్వకూడదు, ఆయన గొప్ప పండితులు అని చెప్పేసి ఆయన చెప్తారన్నమాట. సో మీరు నిజంగా గొప్ప పండితులు, సర్వ వేదాలు తెలిసిన శాస్త్ర కోవిదులు, అలాగే గొప్ప కవితను తెలిసిన కవులు మీరు. దయచేసి మీరు రేపు తిరిగి రండి, మీ దగ్గరన నేను ఇంకా గొప్ప విషయాలు తెలుసుకోవాలదలుచుకున్నాను, నేను శాస్త్రం తెలుసుకోదలుచుకున్నాను నేను అని చెప్పి చెప్తారన్నమాట ఆయన. సో ఆయన కేశవ కాశ్మీర్ అయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత ఆ రాత్రి సరస్వతి పూజ చేస్తారన్నమాట. పూజ చేసి ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి ఆయన ఆమెకు ప్రార్థించి పడుకుంటారన్నమాట. పడుకుంటే కల్లోకి ఆ దేవు వస్తుంది. ఆ దేవు వచ్చి ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణుడే, శ్రీకృష్ణుడు అవతారం ఆయన, ఆయన నువ్వు ఎలా ఓడించగలవు, వెళ్ళి ఆయన శరణాగతి తీసుకో రేపు పొద్దున్న అని చెప్పేసి సరస్వతి చెప్తాడన్నమాట. సో వెంటనే ఆయన పొద్దున్నే లెగసి స్నానం ఆచరించి పూజ చేసి వెంటనే చైతన్యమాప దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి శరణాగతి తీసుకుంటాడన్నమాట. సో దాని చైతన్యమాప ఎంతో ఆనందపడి ఆయనకి కృష్ణ భక్తిని ఆయనకి ఇస్తారన్నమాట. సాధారణ జ్ఞానం ఉన్న వాళ్ళకి భక్తి రావడం చాలా కష్టం అన్నమాట. జ్ఞానం మరీ ఎక్కువైపోతే ఆ భగవంతుని పట్ల భక్తి అనే తగ్గిపోతుంది, ఎందుకంటే అహం పెరిగిపోతుంది వాళ్ళు అన్నమాట. కానీ చైతన్య మహాప్రభు కృపచేత అటువంటి గొప్ప పండితుడు కూడా గొప్ప భక్తుడు అయ్యే అవకాశం ఆయన కల్పించారన్నమాట ఆయన. సో ఆ రకంగా చూసారంటే, వీళ్ళు ఏం చూసారంటే, చైతన్య మహాప్రభు ఎంత వినమ్రతతో వాళ్ళకి వాళ్ళతో ఆయనతో మాట్లాడి ఆయన అవమానించకుండగా ఆయన ఎంతో అహంతో మాట్లాడుతున్నప్పటికీ ఆయనకు అదే విధంగా చెప్పి ఆయన యొక్క స్థాయి అర్థం చేయగలిగాడమాట ఆయన. ఈ రకంగా చైతన్య మహాప్రభు కేశవ కాశ్మీర్ యొక్క అహాన్ని ఆయన దించి ఆయనకి భక్తుని చేస్తారన్నమాట. ఇది ఈ కేశవ కాశ్మీరీ లీల. ఇప్పుడు రెండవ లీల చాంద్ కాజీకి ముక్తిని కలిగించుట. సో చైతన్య మహాప్రభు ఆయన గయా వెళ్ళి ఆయన గురువుగారినటువంటి ఈశ్వరపురి వద్ద నుంచి దీక్ష తీసుకున్న తర్వాత హరే కృష్ణ మంత్రాన్ని స్వీకరిస్తారు. సో అది స్వీకరించిన తర్వాత ఆయనలో ఎన్నో మార్పులు వస్తాయన్నమాట. సడన్గా ఆయనలో భక్తి, ఆ పారవస్యం అనేవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయన్నమాట. ఆయన హరే కృష్ణ జపం చేయడం అందరిచే చేయించడం మొదలు పెడతారన్నమాట. దాంతో ఆ రకంగా ఈ హరే కృష్ణ ఉద్యమం మొదలవుతుంది అన్నమాట. ఆయన ప్రతి గ్రామం ప్రతి నగరం తిరుగుతూ అందరి చేత నగర సంకీర్తనలో పాల్గొనేలా చేసి ఈ హరే కృష్ణ మంత్రాన్ని అందరికి పంచుతూ ఉంటారన్నమాట. సో దాంతో ఎక్కడ చూసినా సరే మృదంగాలు, కరతాళ ధ్వనులు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రం మారుమవుతోంది ప్రతి చోట అన్నమాట. సో దాంతో కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళు అసూయతో దీన్ని ఎలాగన్నా ఆపాలి, సడన్గా హిందువులో ఏంటి ఇంత భక్తి వచ్చేసింది, వాళ్ళు ఏదో ఉద్యమంలా చేస్తున్నారు వీళ్ళు, దీన్ని ఖచ్చితంగా కూడా అనగదొక్కాలి అని చెప్పేసి వాళ్ళు చాంద్ కాజీ అని చెప్పేసి మెజిస్ట్రేట్ అన్నమాట ఆయన ఆ ప్రాంతానికి, ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు నివేదించుకుంటారన్నమాట. సో దాన్ని విని చాంద్ కాజీ ఆయన స్వయంగా శ్రీవాస పండిత్ యొక్క గృహం అన్నమాట, ఆ గృహంలోనే చైతన్యమా ప్రతిరోజు సంకీర్తనం చేయడం, ఆ తర్వాత నగర సంకీర్తన నిర్వహించడం చేస్తూ ఉంటారన్నమాట. అదొక ముఖ్యమైన స్థలం అన్నమాట సంకీర్తనానికి. సో స్వయంగా అక్కడికి వెళ్ళి అక్కడ మృదంగాలు పాల్గొడతారన్నమాట ఆయన. కోలభంగ డంగ అని చెప్పి అంటారన్నమాట ఆ ప్రాంతాన్ని. కోల అంటే మృదంగం, భంగ అంటే అది పగలగొట్టినందుకు కోలభంగ డంగ అని చెప్పేసి దాన్ని పిలుస్తూ ఉంటారన్నమాట. పగలగొట్టి వాళ్ళందరికి వార్నింగ్ ఇస్తారన్నమాట చాంద్ కాజీ, ఇన్నాళ్ళు మీరు ఏ నియమాలు పాటించలేదు, సడన్గా హిందువుల్లో ఎందుకు ఇంత భక్తి వచ్చేస్తుంది, ఇంకోసారి ఈ రకంగా చూసానంటే మిమ్మల్ని ఎవరన్నా సరే మీ ఆస్తులను కూడా లాక్కుని, అంతేకాదు మిమ్మల్ని అందుకున్న ముస్లిమ్స్గా పూర్తిగా నేను మారుస్తాను అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్తారన్నమాట ఆయన. సో దాంతో అక్కడ అందరూ కూడా భయపడతారన్నమాట. భయపడి
చేతన్ మహా దగ్గరికి వెళ్లి ఇది వాళ్ళు విన్నవించుకుంటారన్నమాట. చేతన్ మహా ప్రభు ఏం చెప్తారంటే మీరు భయపడిన అవసరం లేదు, మీరు మళ్ళీ సంకీర్తన చేయండి అని చెప్పేసి ఆయన ఆజ్ఞిస్తారన్నమాట. దాంతో వీళ్ళు వెళ్ళి అక్కడ సంకీర్తన చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు చాలా భయం ఆందోళన ఏమొద్దు అని చెప్పేసి అన్నమాట. సో దానికి చేతన్ మహాప్రభు ఆయనే స్వయంగా వచ్చి చెప్తారన్నమాట, సాయంత్రం నేను స్వయంగా వస్తాను, నేను అందరూ కలిసి సంకీర్తన చేద్దాం అని చెప్పేసి ఆయన చెప్తారన్నమాట. అందరూ కూడా కాగడాలతో రెడీగా ఉండండి, మనం ఒక మహాసంకీర్తం చేయబోతున్నాం, చేస్తూ ఆ చాంద్ కాజీ ఇంటికి వెళ్తాము అని చెప్పి చెప్తారన్నమాట. దాంతో ఆయన పొద్దున్న చెప్తాడు, సాయంత్రం కల్లా 100,000 మంది వస్తారన్నమాట. అందరూ కూడా కాగడాలు పట్టుకుని మృదంగాలు కర్తాలతో వస్తారన్నమాట. అందరూ కూడా హరే కృష్ణ మంత్రం చేసుకుంటూ వారిని 3 బృందాలుగా చేసి ఒక బృందం హర్దాస్ ఠాకూర్ ఆయన అధ్యక్షతన వెళ్తూ ఉంటుంది. సంకీర్తన చేసుకుంటూ ఆయన నృత్యం చేస్తూ ఉంటారు. అందరూ కూడా పాడుతూ మిగతా వాళ్ళు కర్తాల మృదంగాలతో ముందుకెళ్తూ ఉంటారన్నమాట. 2వ బృందం అద్వైత ఆచార్య బృందం అన్నమాట. ఆయన నాట్యం చేస్తూ ఉంటారు, అలాగే మృదంగ కర్తాలు అలా కీర్తన చేసేవాళ్ళు ఉంటారన్నమాట. అలా కొంతమంది ఒక పెద్ద సమూహం వెళ్తూ ఉంటుంది. 3వది స్వయంగా చైతన్య మహాప్రభునే ముందు నడిపిస్తూ ఉంటారన్నమాట. ఆయన నృత్యం చేస్తూ మృదంగ కర్తాలు అలాగే కొన్ని వేల మంది వెళ్తూ ఉంటారన్నమాట. సో ఆ నగరంలో ప్రతి వీధిలో ప్రతి ఇంటి ముందు సంకీర్తన చేస్తారన్నమాట, ఎవరు ఆపరు. సో అలా చేసుకుంటూ ప్రతి నలుమూలలా తిరుగుతూ వాళ్ళు అందరూ కూడా ఆ చాంద్ కాజీ ఇంటి ముందుకు వెళ్తారన్నమాట. వెళ్ళగానే ఆ ఇల్లు చూడగానే అందరూ కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అందరూ కూడా చాంద్ కాజీని తిడుతూ ఉంటారు, అండ్ దెన్ వాళ్ళ కోపంతో రగిలిపోతూ ఉంటారన్నమాట. అలాగే అందరూ సంకీర్తన కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. కొంతమంది కోపంలో ఏం చేస్తారంటే గోడ దూకి వెళ్ళి ఇంటిలో కొన్ని భాగాలు నాశనం చేస్తారన్నమాట, పూల తోటను నాశనం చేస్తారు. అప్పుడు చైతన్య మహాప్రభు అక్కడ ఉన్న చెట్టు కింద కూర్చుని సంకీర్తన చేస్తూ ఉంటారు. కాసేపు చేసిన తర్వాత ఒకరిని పంపిస్తారన్నమాట, వెళ్ళి ఆ చాంద్ కాజీని బయటికి రమ్మని చెప్పు అని చెప్పేసి ఆయన వార్త పంపిస్తారన్నమాట. సో అది విని చాంద్ కాజీ ఆ ప్రాంతం యొక్క మెజిస్ట్రేట్ అన్నమాట, ఆయన వస్తారు. ఆయన వచ్చిన తర్వాత చైతన్యమ అడుగుతారన్నమాట, ఇదేమి నీ సంస్కారం, నీ ఇంటికి అతిథి వచ్చాడు, అతిథిగా నేను వచ్చాను, నేను వస్తే నన్ను ఆహ్వానించాల్సింది పోయి నువ్వు ఇంట్లో అక్కడ దాక్కున్నావు, ఇదేమి సంస్కారం నీది అని చెప్పి అడుగుతారన్నమాట. సో దానికి చాందికా చెప్తారు, మీరు వచ్చారు, మీరు కోపం మీద ఉన్నారు, దాంతో నాకు భయం వేసి నేను లోపలే ఉన్నాను, నేను ఇప్పుడు కొంచెం మీరు ఆ కోపం తగ్గింది కాబట్టి నేను బయటకు వచ్చాను అని చెప్పి అని చెప్తారన్నమాట. సర్లే నేను నిన్ను కొన్ని ప్రశ్న అడగడానికి వచ్చాను నేను. సో నేను ప్రశ్న అడుగుతా, నువ్వు సమాధానం చెప్తావా అని చెప్పి అడుగుతారన్నమాట ఆయన, తప్పకుండా అని చెప్తారన్నమాట ఆయన. మనకి చైతన్యమాపు వెళ్ళింది ఎందుకు, సంకేత ఉద్యమాన్ని ఆపరేందుకు అన్నమాట. కానీ మొదటి ప్రశ్న ఆయన గోమాతపైన అడుగుతాడన్నమాట. ఆయన మనం ఆవు యొక్క పాలు తాగుతుంటాం, అలాగే ఎద్దులు వ్యవసాయం భూమి దున్ని మనకి అన్నం పెడుతున్నాయి, అంటే అమ్మ నాన్న లాంటి వారు ఆవు ఎద్దు మనకి అమ్మ నాన్న మనం లాంటి జంతువులు, అవి వాటిని ఎందుకు సంహరిస్తారు మీరు, ఇదెక్కడ సాంప్రదాయం మీది, ఇదెక్కడ ధర్మం మీది, ఇంత కషాయ ధర్మం ఇది ఏ రకంగా సమంజసం అని చెప్పేసి ఆయన అడుగుతాడన్నమాట. అడిగితేని దానికి ఆయన సమాధానం చెప్తారన్నమాట, మీరు ఎలాగైతే భగవద్గీత పురాణాలు వేదాలు మీకు శాస్త్రాలు ఉన్నాయో మాకు ఆ రకంగా ఖురాన్ ఉన్నది. ఖురాన్లో 2 రకాల మార్గాలు వివరించుంటుంది. ఒకటి ఇంద్రియ సంతృప్తిని పెంచుకుని కొంతకాలం తర్వాత భగవంతుని అర్థం చేసుకుని మోక్షం పొందడం. 2వది ఇంద్రియ సంతృప్తిని ముందు నుంచే నియంత్రిస్తూ భగవత్ సాక్షాత్కారం పొందడం. ఇలా 2 మార్గాలు ఉంటాయి. ఎలాగైతే మనకి ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం అలా 2 రకాల మార్గాలు ఉంటాయో ఆ రకంగా అన్నమాట. ఎగ్జాక్ట్గా ఇలా కాదు కానీ ఆ రకంగా వాళ్ళకంతే. సో ఈ ప్రవృత్తి మార్గంలో ఈ రకంగా జంతువులను చంపడం ఒక పద్ధతి ద్వారా ఒక పూజా విధానం ద్వారా చంపడం వల్ల పాపం రాదు అని చెప్పేసి ఆయన చెప్తారన్నమాట. దానికి అది చెప్పిన తర్వాత చాంద్ కాజీ ప్రశ్న వేస్తారన్నమాట చైతన్య మహాప్రభుని. ఏంటో ప్రశ్న అంటే, మీ శాస్త్రాల్లో కూడా గవాలంబ యజ్ఞం అంటే గోని వధించే యజ్ఞం ఉన్నది, పూర్వం ఋషులు ఒక మహాయజ్ఞం చేసినప్పుడు గోని సంహరించారు, దాన్ని మీరేం చెప్తారని చెప్పేసి ఆయన అడుగుతారన్నమాట. దానికి చైతన్య చెప్తారన్నమాట, అప్పట్లో మహా గొప్ప బ్రాహ్మణులు ఉండేవారు, ఒక యజ్ఞం చేసిన తర్వాత ఆ యజ్ఞం అనేది సక్సెస్ఫుల్గా
అది పూర్తయిందా లేదా అని తెలుసుకోవడానికి కోసం ఒక జంతువుని బలిస్తారు. జంతువులు బలించడం బలి ఇవ్వడం అంటే దాన్ని చంపేయడం కాదు, దాన్ని వధిస్తే మళ్ళీ దాని కొత్త రూపం వస్తుంది. దాని కోసం అనో ఈ రకంగా జంతువులు బలిస్తూ ఉంటారు. ఒక ముసలి ఆవును తీసుకొచ్చి దాన్ని వధిస్తే దాని మళ్ళీ కొత్త జీవితం వస్తుంది. ఒక మంచి ఆవులాగా అది మళ్ళీ తిరిగి ఉద్భవిస్తుంది. అప్పట్లో అటువంటి గొప్ప గొప్ప బ్రాహ్మణులు ఉండేవారు, అప్పట్లో అన్ని చేసేవారు. కానీ ఈ కలియుగంలో అలాంటి సాధ్యం కాదు, అందుకే అన్నీ కూడా చేయకూడదని చెప్పి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అని చెప్పేసి ఆయన శ్లోకం చెప్తారన్నమాట. అశ్వమేధం ఘవాలంబం సన్యాసం ఫల పైత్రికం దేవరేణ సుతోత్పత్తిం కలో పంచవ్యోజ్జయే. ఈ రకంగా చెప్పిన తర్వాత ఆయనకు అర్థం అవుతుందన్నమాట. సో అప్పుడు చైతన్యం చెప్తారన్నమాట, ఈ ఆవుల్ని వధించినప్పుడు మీరు తిరిగి వాటి బతికించలేరు కాబట్టి ఇది చాలా పెద్ద తప్పు, ఇలా మీరు ఎన్నో తప్పులు చేస్తున్నారు, ఈ తప్పులకి మీరు ఖచ్చితంగా నరకముకు వెళ్తారు. ఎవరైతే ముస్లింసు ఈ రకంగా ఆవులు వధిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. ఎన్ని సంవత్సరాలు ఆవు ఒంటి పైన ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు మీరు నరకంలో శిక్ష అనుభవిస్తారు అని చెప్తారన్నమాట. ఆయన ఆవు పైన వెంట్రుకలు చూసనుకోండి అన్లిమిటెడ్ అన్నమాట, దానికి మనం లెక్కట్లేం. అన్ని సంవత్సరాలు వాళ్ళు నరకం అనుభవిస్తారన్నమాట వాళ్ళు. అలాగే ఖురాన్ గురించి కూడా చైతన్య మహాప్రభు చాలా ముఖ్యమైన ఇక్కడ ఆయన చెప్తారు, ఖురాన్లో చాలా తప్పులు ఉన్నాయి, ఇది తర్కానికి నిలబడదు. ఎవరైతే ఖురాన్ని రాశారో వాళ్ళందరూ కూడా పూర్తి పరిపక్వత కలిగిన వారు కాదు. కాబట్టి ఈ ఖురాన్ అనేది లాజిక్ అండ్ రీజనింగ్, అంటే ఈ తర్కానికి నిలబడదు, సరైన జ్ఞానం సంపూర్ణ జ్ఞానం అందులో లేదు అని చెప్పేసి ఆయన చెప్తారన్నమాట. సో దానికి కాజీ కూడా ఒప్పుకుంటాడు, అవును ఇలా జంతువులు వధించేటప్పుడు ఖురాన్ చెప్పే కారణాలు అంత సమంజసంగా ఉండవు, చాలా విషయాల్లో కూడా అది సరైన సంపూర్ణ జ్ఞానం అందులో లేదు అని చెప్పేసి ఆయన ఒప్పుకుంటాడన్నమాట ఆయన. సో ఆ రకంగా చైతన్య మహాప్రభు ఖురాన్ గురించి ఈ గోధు గురించి కాజీకి అర్థమయ్యే విధంగా చెప్తారన్నమాట ఆయన. తర్వాత చెప్తారన్నమాట, మళ్ళీ చైతన్య మహాప్రభు క్వశ్చన్ వేస్తారన్నమాట. ఇప్పుడు సంకీర్త యజ్ఞంకి వస్తారన్నమాట ఆయన. ఇంతకుముందు సంకీర్త యజ్ఞం ఆపేస్తాను, మీరు మళ్ళీ చేస్తే మీరు ముస్లిం కన్వర్ట్ చేస్తానని చెప్పేసి పెద్దగా ప్రతిజ్ఞ చేసి వెళ్ళావు, కానీ తర్వాత మేము సంకీర్తనం చేస్తున్నాము. సో చేసిన తర్వాత చేస్తున్నప్పుడు ఎవరు కూడా మనలో చాపలేదు ఎందుకు అని చెప్పి అడుగుతారన్నమాట ఆయన. దానికి చాంద్గా చెప్తారన్నమాట, మీరు దయచేసి ఇంట్లోకి వస్తే గనక నేను మీకు వివరిస్తానని చెప్తారన్నమాట. అవసరం లేదు, అందరూ మా వాళ్ళే, వీళ్ళ ముందే చెప్పు అని చెప్తారన్నమాట ఆయన. దానికి చాంద్గా చెప్తారన్నమాట, అలా వచ్చి వాళ్ళందరికీ నేను హెచ్చరిక చేసి వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి నాకు భయంకరమైన కళ వచ్చింది. ఆ కళలో సింహ రూపంలో ఉన్న నరసింహస్వామి వచ్చాడు. వచ్చి ఆయన నన్ను హెచ్చరించాడు, ఆయన నా సంకీర్తన యజ్ఞాన్ని నువ్వు ఆపడానికి ప్రయత్నించావు నువ్వు అని చెప్పేసి ఆయన గోళ్ళతో నా గుండె పైన ఆయన గాయం చేశాడు. ఆయన ఇంకొకసారి ఇలాంటి చేసేవంటే నిన్ను నీ కుటుంబం మొత్తం కూడా నేను నాశనం చేసేస్తానని చెప్పేసి చెప్పాడు నాకు ఆయన. అప్పుడు వచ్చినప్పుడు ఏదో ముదంగాలు పగలగొట్టి మాత్రం వెళ్ళిపోయావు కాబట్టి నేను వదిలేస్తున్నాను, నేను ఇంకొకసారి మళ్ళీ ఏదన్నా తప్పు చేస్తే ఈ రకంగా ఖచ్చితంగా నువ్వు నీ కుటుంబం మొత్తం కూడా నాశనం అయిపోతారు అని చెప్పేసి నాకు ప్రతిజ్ఞ చేశాడు అని చెప్పేసి ఆయన ఆ ఒంటి పైన వస్త్రాన్ని తీసుకుస్తారన్నమాట. ఆయన అక్కడ నరసింహస్వామికి గోళ్ళు ఉంటాయన్నమాట, గోల్తో గీసిన సైన్స్ ఉంటాయన్నమాట అక్కడ ఆయన. సో ఆ రకంగా ఆయన వచ్చేసరికి నాకు భయం వేసి ఇంకా నేను సంకీర్త యజ్ఞ ఎప్పుడూ కూడా ఆయన ఆపను అని చెప్పి నిర్ణయించుకున్నాను నేను అని చెప్పి చెప్తారన్నమాట ఆయన. నేనే కాదు నా తరతరాలు నా కుటుంబంలో ఎవరు పుట్టినా సరే ఈ సంకీర్త యజ్ఞాన్ని ఎవ్వరూ కూడా ఇంకా ఆపరు, మీరు దయచేసి మీరు సంపూర్ణంగా ఆనందంతో సంకీర్తనం చేసుకోండి అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తారన్నమాట. దాన్ని చైతన్యబాబు చాలా ఆనందించి ఆయనకి ఆయన కృప ఆయన వైపు చూపిస్తారన్నమాట. దాంతో ఆయన కూడా భక్తుడిగా మారి సర్వ పాపాలు కూడా ప్రక్షాళన అయ్యి చైతన్యబాబు పాదాలకు ఆయన శరణాగతి తీసుకుంటారన్నమాట ఆయన. ఆ రకంగా ఈ లీలలు చూశారనుకో, ముందు లీలలో చైతన్య మహాప్రభు ఎంతో సైలెంట్గా ఎంతో హంబుల్గా ఆయన కాశీ కాశ్మీరితో ఆయన వ్యవహరించారు. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ సైలెంట్ కాదు, ఇక్కడ వైలెంట్ అన్నమాట. ఆయన యుద్ధం చేసే విధంగా ఇది చరిత్రలో మొట్టమొదటి ప్రజలు తిరుగుబాటు ఉద్యమంగా చెప్తారన్నమాట హిస్టరీలో కూడా. చైతన్య మహాప్రభు మొదలైందన్నమాట ప్రజలు తిరుగుబాటు చేయడం రాజు పైన, అది కూడా ముస్లిం రాజు పైన చేసి
యూనో వాళ్ళందరినీ కూడా యూనో కంట్రోల్ చేయడం అనేది చరిత్రలో మొట్టమొదటిగా జరిగింది మాట ఇది 500 సంవత్సరాల క్రితం సో ఆ రకంగా మనకి రెండు అవసరం ఒకటి ఒక్కసారి మనం ఖచ్చితంగా వినమ్రతతో ఉండాలి కానీ ఎక్కడైతే అవసరమో అక్కడ మనం యుద్ధం చేయడానికి కూడా సన్నద్ధంగా ఉండాలన్నమాట దీన్నే ప్రభుపాద గారు చెప్తారన్నమాట లైన్ అప్ చేస్ లాంబెట్ హోమ్ ఎప్పుడైతే మనం హరే కృష్ణ అనే మంత్రాన్ని ప్రచారం చేస్తున్నామో దాన్ని ఎవరైతే ఆపడం ప్రయత్నించారో ఇటువంటి సందర్భాల్లో మనం లైన్ అప్ చేస్ ఒక సింహంలా మనం వెళ్ళాలన్నమాట కానీ భక్తుల యొక్క సాంగత్యంలో ఎప్పుడూ కూడా లాంబెట్ హోమ్ అంటే ఒక మేక పిల్ల గొర్రె పిల్ల ఉంటుంది కదా చిన్న పిల్ల దానికి ఏం చేయాలో చాలా అమాయకత్వంగా ఉంటుందన్నమాట సో ఆ రకంగా నమ్రతతో భక్తులతో ఉండాలి కానీ సమయం వచ్చినప్పుడు ఎవరైనా మన యొక్క ఉద్యమానికి గాని ధర్మానికి గాని హాని చేస్తున్నప్పుడు మనం ప్రచారం చేసేటప్పుడు కూడా మన సింహాలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుపాదులు చెప్తారన్నమాట ఈ రెండు గుణాలు మీరు క్లియర్ గా చైతన్య నుంచి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన లీల చైతన్య మహాప్రభు సన్యాసం స్వీకరించు లీల మాట ఇది చైతన్య మహాప్రభుకి మొదటి భార్య ఉంటుంది ఆమె పేరు లక్ష్మీప్రియ చైతన్య మహాప్రభు ఆయన ఈస్ట్ బెంగాల్ వెళ్తారన్నమాట ఆయన ఈ హరే కృష్ణ ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి చాలా రోజులు అక్కడే ఉండిపోతారన్నమాట ఆయన దాంతో ఆమె ఆ విరహ వేదనలో తను చాలిస్తుందన్నమాట దానికి సచిమాత ఆమె చాలా బాధపడుతుంది కొడుకు ఇంకా చాలా కురవాడు భార్య పోయిందని చెప్పేసి చాలా బాధపడుతుందన్నమాట ఆమె సో ఈ విషయం అక్కడున్న చైతన్య మహాప్రభుకి తెలుస్తుంది ఆయన ఆయన సాక్షాత్ భగవంతుడు కాబట్టి అన్ని తెలుస్తాయి ఆయనకి సో కొన్ని రోజులు ఆయన తిరిగి వచ్చి సచిమాతను కలిసి ఆయన చెప్తారన్నమాట జ్ఞానోపదేశం చేస్తారన్నమాట ఆయన జ్ఞానోపదేశం చేసి ఆ బాధ నుంచి ఆమెని విముక్తి చేస్తారన్నమాట ఆయన కానీ సచిమాత కోరిక ఏంటంటే చైతన్య మహాప్రభుకి రెండో పెళ్లి చేయాలి అని చెప్పేసేసి ఒక మంచి వధువు కోసం ఆమె వెతుకుతుంటుందన్నమాట ప్రతిరోజు ఆమె గంగా నది ఒడ్డుకి వెళ్తుంది స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని కలుస్తూ ఉంటుందన్నమాట ఆమె పేరు విష్ణుప్రియ ఆమెకు ఎన్నో మంచి గుణాలు మంచి అందం మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అన్నమాట సో ఆ అమ్మాయిని చూసి నా కొడుకుకి ఈమె సరైన భార్య కాగలదు అని చెప్పి భావిస్తుందన్నమాట ఆమె తర్వాత తెలిసిన వాళ్ళ చేత కౌరు పంపిస్తుంది ఆమె యొక్క తండ్రికి ఆమె తండ్రి పేరు సనాతన్ మిశ్రా అన్నమాట ఆయన గొప్ప పండితుడు ఆయన ఆయనకి రాజపండిత అనే బిరుదు కూడా అన్నమాట కృష్ణలీలలో సత్రాజిత్ మహారాజు ఉంటాడు కదా ఆయన యొక్క అవతారం అన్నమాట ఈయన సో ఆయనకి కబురు వెళ్తుంది ఆయన కూడా చాలా అందంతో దానికి ఒప్పుకుంటాడు అన్నమాట ఆయన బుద్ధిమంత ఖాన్ అని చెప్పేసేసి ఆయన చైతన్య మహాప్రభుకి చాలా ప్రియమైన శిష్యులు ఆయన చైతన్య మహాప్రభు యొక్క వివాహం చేయడానికి పూర్తి బాధ్యత తీసుకుంటాడన్నమాట ఆయన పెళ్ళికి కావాల్సిన ఖర్చులన్నీ కూడా ఆయనే పెట్టుకుంటాడు ఎంతో గొప్పగా ఆయన వివాహాన్ని చేస్తారన్నమాట ఆ వివాహాన్ని చూసి అక్కడ నాద్వీప్లో ఉండే బ్రాహ్మణులందరూ కూడా ఎవరికైతే పెళ్ళి కాని కుమార్తెలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అయ్యో నా కూతుర్ని ఎందుకు ఇవ్వలేదు చైతన్య మహాప్రభుకి అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉంటారన్నమాట సో ఆ రకంగా ఎంతో అంగరంగ వైభవంగా ఈ వివాహం జరుగుతుందన్నమాట జరిగిన తర్వాత చైతన్య మహాప్రభు విష్ణుప్రియ కలిసి సంసారాన్ని వాళ్ళు సాగిస్తూ ఉంటారు తర్వాత చైతన్య మహాప్రభుకి ఒకరోజు రాధారాణి భావంలో పూర్తిగా ఉన్నప్పుడు ఆ తన్మయత్వంలో ఆయన రాధారాణి నామాలు గోపికల నామాలు గోపి గోపి అనుకుంటూ నామస్మరణ చేస్తూ ఉంటాడన్నమాట దాన్ని అక్కడ ఉండే ఆయన శిష్యులు గమనిస్తారన్నమాట వాళ్ళు ఇదేమిటి వీళ్ళు నామాలు స్మరిస్తున్నాడు ఈయన కృష్ణ నామాలను స్మరించుకుండగా గోపి గోపి అని చెప్పేసి ఎందుకు నామస్మరణ చేస్తున్నా అని చెప్పేసి అసలు ఆశ్చర్యపోతారన్నమాట వాళ్ళు అప్పుడు వాళ్ళు చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి గురువుగారు ఏంటి మీ రకంగా చేస్తున్నారు ఇది చాలా తప్పు అని చెప్తారన్నమాట దానికి దాన్ని వినగానే చైతన్య మహాప్రభుకి చాలా కోపం వస్తుంది అన్నమాట వెంటనే కర్ర తీసి కొట్టడానికి వెళ్తారన్నమాట వాళ్ళ మీద దాంతో వాళ్ళు భయపడి పారిపోతూ ఉంటారు ఈయన్ని కూడా వెనకాల వాళ్ళు వెంబడిస్తారు కాసేపు మాట తర్వాత ఆయన వదిలేస్తాడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంకా కొంతమంది శిష్యులు కలిసి శిష్యులతో కలిసి ఇలాగా చైతన్య మహాప్రభు నిమ పండిత్ ఈ రకంగా తప్పుడు భక్తిని పాటిస్తున్నాడు తప్పుడు భక్తిని ప్రచారం చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తారన్నమాట అందరికీ అన్నమాట వాళ్ళు ఇలా ఊరంతా ప్రచారం చేస్తారన్నమాట అందరూ వాళ్ళు ఈసారి అయితే ఏదో పారిపోయి వచ్చాం కానీ ఇంకోసారి రకంగా జరిగితే మేము కూడా తిరిగి కొడతాము అని చెప్పేసి వాళ్ళు చాలా తప్పుడుగా మారుతారన్నమాట గురువు పట్ల దీన్ని చైతన్య మహాప్రభు అర్థం చేసుకుంటారన్నమాట వీళ్ళు నా పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నారు ఇది అపరాధం వీధి
ఎందుకంటే చైతన్య మహాప్రభు సాధారణంగా ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానులో అవతారమట ఆయన సో వాళ్ళు దైవదోషం చేస్తున్నట్టు దైవదోషం చేస్తున్నారు అంటే వాళ్ళు నరక లోకాలకు పోతారన్నమాట వాళ్ళు చలమం చూస్తూ ఉంటాం దైవదోషం చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళు ఎల్లో కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళు నరకంలో గడపాల్సి వస్తుందన్నమాట ఆ అపరాధానికి సో ఎంతో దయతో ఆయన ఒక నిర్ణయానికి వస్తారన్నమాట ఏమిటి సన్యాసం తీసుకోవాలి అని చెప్పేసి ఎందుకంటే సన్యాసి అంటే సమాజంలో అందరూ కూడా చాలా గౌరవం వాళ్ళు ఎప్పుడూ కూడా తప్పుడుగా మాట్లాడరన్నమాట వాళ్ళు సన్యాసి పట్ల సో నేను సన్యాసం తీసుకుంటే వీళ్ళందరూ కూడా నన్ను గౌరవిస్తారు అపరాధాలు చేయడం వీళ్ళు ఆపుతారు అని చెప్పేసి ఆయన భావిస్తారన్నమాట సో దాంతో కేశవ భారతి అని చెప్పేసి ఒక మహా సన్యాసి ఆ ప్రాంతంలో ఉంటాడన్నమాట ఆయన ఆయన ఇంటికి ఆహ్వానిస్తారు మా చైతన్య మహాప్రభు ఆహ్వానించి ఆయనకి విందు ఏర్పాటు చేస్తారు సో విందు అయిపోయిన తర్వాత ఆయనకి ఒక అభ్యర్థన చేస్తారన్నమాట ఆయన ఆ అభ్యర్థన ఏంటయ్యా అంటే నేను సన్యాసం తీసుకోదలుచుకున్నాను నేను మీరు దయచేసి నాకు సన్యాసం ఇవ్వాలి అని చెప్పేసేసి దానికి కేశవ భారతి మీరు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుల అవతారం మీరు మీరు ఏం చెప్తే నేను పాటిస్తాను అది మీ ఆజ్ఞ నేను శిరస వహిస్తాను అని చెప్పేసి ఆయన చెప్తారన్నమాట ఆయన సో ఆ తర్వాత చైతన్య మహాప్రభు తన యొక్క కోరికని ఈ సన్యాసి అవ్వాలని చెప్పేసి ఆ కోరికని తన ముఖ్య అనుచరులతో చెప్తారన్నమాట అది కాస్త సచీమాత విష్ణుప్రియ తెలిసిపోతుంది వాళ్ళు చాలా బాధతో వెంటనే చైతన్య దగ్గరకు వచ్చి వాళ్ళు వేడుకుంటారన్నమాట దయచేసి మీరు ఇలాంటి పనులు చేయొద్దు మమ్మల్ని కష్టాల్లో నెట్టవద్దు అని చెప్పేసి వాళ్ళు అభ్యర్థించుకుంటారన్నమాట ఆయనకి సో ఆయన విని జస్ట్ ఊరుకుంటాడు అంతేమాట ఆ రోజు రాత్రి గదిలో విష్ణుప్రియ మరియు చైతన్యబాబు మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ జరుగుతుందన్నమాట విష్ణుప్రియ చెప్తుందన్నమాట నా అందము నా ఐశ్వర్యము నా జీవితము నా నగలు అన్నీ ఏదని అన్నీ కూడా నీకే నీకోసమే నీ తృప్తి కోసమే నేను చేస్తున్నాను నన్ను వదిలేసి నువ్వు ఎలా వెళ్తావు నువ్వు నీ శరీరం చాలా కోమలం అక్కడ అడవుల్లో ముళ్ళు రాళ్ళు ఉంటాయి ఎంద చాలా తీక్షణంగా ఉంటుంది ఇది నీ శరీరం తట్టుకోలేదు దయచేసి నువ్వు ఆ రకంగా సన్యాసం తీసుకుని అడవులు బాటి పట్టవద్దు నీ తల్లి చాలా వృద్ధురాలు నీ భార్య నేను చాలా చిన్న పిల్లని మమ్మల్ని వదిలేసి ఆ రకంగా వెళ్ళడం సమంజసం కాదు దయచేసి నువ్వు ఆ రకంగా చేయకు అంతేకాదు నీకెంతో ఆప్తమిత్రులు ఉన్నారు ఇక్కడ గదాధర్ శ్రీవాస్ పండిత్ నిత్యానంద ప్రభు అద్వైత ప్రభు ముకుంద దత్త ఈ రకంగా ఎంతోమంది నీకు ఆప్తమిత్రులు ఉన్నారు వీళ్ళని వదిలేసి నువ్వు ఎలా వెళ్తావు సో దయచేసి ఈ రకంగా చేయకు అని చెప్పేసి విష్ణుప్రియ అనే దేవి ఆయన్ని వేడుకుంటుందన్నమాట దానికి చైతన్య మహాప్రభు ఆమెకి జ్ఞానోపదేశం చేస్తారన్నమాట ఆయన ఈ భౌతిక ప్రపంచం చాలా టెంపరీ ఇది అశాశ్వతం బంధాలు అనుబంధాలు అన్నీ కూడా అశాశ్వతం భార్య భర్త తండ్రి కొడుకు తల్లి అక్క చెల్లెలందరూ కూడా ఈ బంధాలన్నీ కూడా అశాశ్వతం కొన్నాళ్ళకి అన్నీ కూడా మాయమైపోతాయి శాశ్వతమైన వాడు శ్రీకృష్ణుడు ఒక్కడే ఆయనే అందరిని చూసుకుంటున్నాడు సో అందరం కూడా ఆయన భక్తి చేసుకోవాలని చెప్పి చెప్తారన్నమాట ఆ రకంగా చెప్పి ఆయన యొక్క విష్ణు రూపాన్ని చూపిస్తారన్నమాట విష్ణుప్రియ దేవిదాసికి నాలుగు చేతులతో ఆయన యొక్క రూపాన్ని చూపిస్తారన్నమాట ఇది చాలా అద్భుత దర్శనం నిజమే అసలు చైతన్య మహాప్రభు ఎవరని చెప్పేసి ఆమెకి ఆయన చూపిస్తుందన్నమాట చూపించినా సరే ఆమె ఏమనుకుంటుందంటే చైతన్య మహాప్రభు నా భర్త అని చెప్పేసి అనుకుంటుందన్నమాట ఆమె సో దాంతో ఆ రోజు గడుస్తుందన్నమాట ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒకరోజు రాత్రి గదిలో చైతన్య మహాప్రభు విష్ణుప్రియ దేవి ఇద్దరు పడుకుంటారు పొద్దున్న లెగిసేసరికి చైతన్య మహాప్రభు కనిపించారు అక్కడ దాంతో ఆమె గుండె పగిలిపోతుందన్నమాట ఆమెకు అర్థమైంది చైతన్య మహాప్రభు వెళ్ళిపోయారని చెప్పేసి ఆమె జుట్టు విరబూస్తుందన్నమాట అలాగే బట్టలు కూడా పూర్తిగా సరిగ్గా లేవు సచీమాత గదికి వెళ్ళి అక్కడ గర్భ దగ్గర కూర్చుని చెప్తుందన్నమాట చైతన్య మహాప్రభు వెళ్ళిపోయాడు అని చెప్పేసి సో దాంతో వెంటనే ఉలిక్కిపడి సచీమాత లెగుస్తుందన్నమాట లెగిసి వెంటనే దీపం వెలిగించి వీధిలోకి వెళ్తుందన్నమాట దీపం పట్టుకుని విష్ణుప్రియ దేవిని తీసుకున్నమాట నిమాయ్ 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 అని చెప్పేసి అరుస్తూ అరుపులకి ఆ ప్రజలందరికీ వస్తారన్నమాట ఏమిందని చెప్పేసి ఆమె చెప్తుంది నిమాయ్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కొద్ది రోజుల క్రితం సన్యాసం తీసుకుంటానని చెప్పాడు
మేబీ యూనో ఆ రకంగా వెళ్ళిపోయాడేమో అని చెప్పేసి చెప్తుందన్నమాట. మీరు కూడా దయచేసి వెతికి పట్టుకోండి, ఎక్కడున్నారు చూసి పట్టుకోండి అని చెప్పేసి ఆమె అడుగుతుందన్నమాట. వాళ్ళందరూ కూడా కాగడాలు తీసుకుని మొత్తం వెతకడం మొదలు పెడతారు అన్నమాట. వాళ్ళు ఒక అతను ఎక్కడి నుంచి వస్తున్నారన్నమాట. వస్తే ఆయన పట్టుకుని, నువ్వు చూసా నిమాయ పండితుని చూసావు ఎక్కడైనా అని చెప్పేసి అడుగుతారన్నమాట. వాళ్ళు అడిగితే, నేను చూశాను నిమాయ పండిత్ ఒక్కడే ఒంటరిగా ఎవరూ తోడు లేకుండా ఆయన వెళ్తున్నాడు, బహుశా కట్వా వైపు వెళ్తున్నాడేమో అని చెప్పి చెప్తారన్నమాట. అప్పటికి అర్థమవుతుందన్నమాట, కేశవభారతి ఉండేది కట్వాలోనే, అక్కడ ఆయన సన్యాసం తీసుకుంటాడేమో అని చెప్పి అనుకుంటారన్నమాట వాళ్ళు. సో ఆ తర్వాత చైతన్య మహాప్రభు కట్వా వెళ్తారు, వెళ్ళి అక్కడ కేశవభారతిని కలిసి సన్యాసం స్వీకరిస్తారన్నమాట. సన్యాసం స్వీకరించేటప్పుడు కేశ ఖండన చేయాలన్నమాట. దానికి ఆ పని చేసే అతను దానికి ఆయన సహకరించడమాట. ఎందుకంటే చైతన్య మహాప్రభుకి పెద్ద జుట్టు ఉంటుంది, దాంతో చాలా అందంగా ఉంటాడన్నమాట ఆయన. అందరికీ తెలుసు అక్కడ ఆయన సాక్షాత్తు భగవంతుడు అని చెప్పేసేసి, కాబట్టి ఆయన యొక్క కేశాన్ని నేను ఖండించలేను, ఆయన అందాన్ని నేను నాశనం చేయలేను అని చెప్పేసేసి అతను ఫస్ట్ ఒప్పుకోడన్నమాట. చాలా బలవంతంతో మొత్తానికి ఆయన కేశ ఖండన చేస్తారన్నమాట. ఆ రకంగా ఆయన సన్యాస వస్త్రాలు స్వీకరించి సన్యాసం తీసుకుంటాడు. ఆ రోజంతా కూడా పూర్తిగా హరినామం చేస్తారన్నమాట ఆ సన్యాసం తీసుకున్న సందర్భం కానీ. ఆ రకంగా చైతన్య మహాప్రభు సన్యాసం స్వీకరించాడు, సన్యాసం స్వీకరించారన్నమాట. ఎవరి కోసం? మన కోసం. ఎందుకంటే సన్యాసం స్వీకరించి తన జీవితాన్ని, ఇంకా సంసార జీవితాన్ని పూర్తిగా త్యజించి పూర్తి జీవితాన్ని హరినామ సంకీర్తనం కోసం ఆయన చేశాడన్నమాట. ఆయన రకరకాల గ్రామాలు, రకరకాల నగరాలు, రాష్ట్రాలు తిరుగుతూ, ఆయన ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అన్నీ తిరుగుతూ ఈ హరినామం గురించి అందరికీ చెప్తూ, ఆ శ్రీకృష్ణ భగవాన్ చెప్తూ ఎంతోమందిని భక్తులు చేశాడన్నమాట ఆయన. సో ఆ రకంగా చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకుని అన్నీ త్యజించి ఇంకా హరినామ సంకీర్తనం కోసం, అందరికీ భక్తిని చేరవేయడం కోసం, ఉత్తమ జ్ఞానాన్ని తెలియజేయడం కోసం ఆయన సన్యాసం తీసుకుని ఆ రకంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు అందరం కూడా మనం జపం చేస్తున్నామంటే, సంకీర్తనం చేస్తున్నామంటే ఆయన యొక్క త్యాగం వల్లే మనకి ఎన్ని సాధ్యమైనమాట. సో ఆ రకంగా ఈరోజు యొక్క సన్యాస లీలతో మనం ముగిద్దాము. రేపు పొద్దున్న ఇంకా చైతన్య లీలమని తెలుసుకుందాం. శ్రీ గౌర పూర్ణిమకి, శిశిరాధా గోవిందకి, నిథాయ గౌరింగకి, జగద్గురు శిలా ప్రభుపాదికి, నిథాయ గౌర్ ప్రేమానందే.